కాపులు అధికంగా ఉంటారో అక్కడ సమావేశాలు పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. బహుశా ఇది నక్కజిత్తుల చంద్రబాబు నాయుడు గారి సలహా అయి ఉంటుంది, దానిలో ఏ విధమైన సందేహం లేదు. ఎందుకంటే కాపుల్ని డైవర్ట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారిని ఉపయోగించుకోవాలనేటువంటి ఎత్తుగడతో గత కొంతకాలం నుంచి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ప్రయత్నం చేస్తున్నారు. అదే క్రమంలో అవనగడ్డలో కూడా ఈ సమావేశం ప్రధానంగా పెట్టడానికి ఇది ఒక కారణం. ఎందుకంటే అవనగడ్డలో సుమారుగా 2 లక్షల పైచిలుకు 2,08,000 ఓటర్లు ఉంటే 70,000 మంది కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వారు. ద సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఈజ్ కాపు. అక్కడికి వెళితే పవన్ కళ్యాణ్ గారికి అద్భుతమైన ఆదరణ వస్తుంది, విజయవంతమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు నేను కలిసి వస్తున్నామని ప్రకటించిన తర్వాత జరిగేటటువంటి సమాజ సమావేశం ఒక పెద్ద సందేశాన్ని ఇవ్వాలి. ఆ రోజున ఈనాడులో రాసినట్టుగా జనసేన, తెలుగుదేశం కలయిక సూపర్ హిట్ అని ఫ్రంట్ పేజీలు వేశారు. ఏమి జరగకుండానే అలా సూపర్ హిట్ అవ్వాలి అనేటువంటి ఒక వ్యూహంతో పవన్ కళ్యాణ్ గారు నిన్న మీటింగ్ పెట్టారు. ఆయన ఇష్టం సుభాష్. అంతేకాదు, ఎక్కడో ఢిల్లీలో ఉన్న నారా లోకేష్ గారు ట్వీట్ చేశారు, పవన్ కళ్యాణ్ గారి సమావేశానికి తరలి వెళ్ళండి తెలుగుదేశం కార్యకర్తలారా అని. సరే, జాతీయ అధ్యక్షుడు జైల్లో ఉన్నాడు కానీ ఆంధ్ర అధ్యక్షుడు ఆయన కూడా ఒక పిలిపించాడు. అవనగడ్డలో జరిగేటటువంటి వారాహి విజయయాత్రకు ప్రజలు తండోపతండాలుగా వెళ్ళండి తెలుగుదేశం కార్యకర్తలారా అని పిలుపునిచ్చారు. అంటే తెలుగుదేశం, జనసేన కలిసి నిర్వహిస్తున్నటువంటి ఒక బహిరంగ సభ. కాబట్టి ఏం జరిగిద్దబ్బా, బాగా జనం తెలుగుదేశంలో వస్తారా? జనసేన తెలుగుదేశం కలిస్తే ఇంకేముంది? ఈనాడులో చెప్పినట్టు సూపర్ హిట్టే కదా అనేటువంటి ఆలోచనకి కొంతమంది పాపం అమాయకులు వచ్చారు. ఏం జరిగింది నిన్న వారాహి విజయయాత్ర? ఏమైంది? ఫ్లాప్. కొండ నాలికి ముందేస్తే ఉన్న నాలికి పోయిందంట. వాళ్ళకేదో పవన్ కళ్యాణ్ వెళ్తే వచ్చేవాళ్ళేమో కాపులు, నేను చంద్రబాబుతో కలిసి వస్తున్నాను అంటే బుస్ ఒక విధంగా చీకొట్టినట్టుగా అర్థమవుతుంది. ఏమండి బాగానే వచ్చారు కదా, విజువల్స్ బాగానే కనిపిస్తున్నాయి కదా TV9లో, సారీ ఈనాడులో, దానిలో దీనిలో. పాపం ఎంత దయనీయమైన పరిస్థితి అంటే 3 గంటలకి బహిరంగ సభ అని అనౌన్స్ చేశారు, 2 గంటలకే వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు వెళ్ళి కార్వాన్లో కూర్చున్నారు. 3 గంటలకి జనం రాలా, 4 గంటలకని పోస్ట్పోన్ చేశారు. అక్కడికి రాలా, నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసి రండి రండి తెలుగుదేశం కార్యకర్తలారా, ఆల్ రండి వీళ్ళు రండి అని పాపం ఫోన్లు కొట్టిన ఫోన్లు కొట్టారు. 5 అయింది, 6 6 ఇంటికి ఈ గత్యంతరం లేదు.